హలో నమస్కారం సార్ చెప్పండి సార్ నేను ప్రవీణ్ కుమార్ తుర్తి విలేజ్ చెప్పండి సార్ మేము మాకు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారా అండి మాట్లాడేది సార్ ఏం లేదు మాకు తుర్తి నుండి మోత్కూరుపేట రుద్రంగి రోడ్డు హామీ ఇచ్చారు కదా ఉంది ఎప్పుడు పూర్తి చేస్తారండి ప్రపోజల్లో ఉంది బడ్జెట్ శాంక్షన్ ఫిబ్రవరిలో అవుతుంది అయినప్పుడు దాన్ని మనం చేసుకోవచ్చు అంటే మాకు ఇప్పుడు ఈ 2-3 నెలల లోపు కంప్లీట్ చేస్తారా అండి అది చెప్పలేము కదా బడ్జెట్ ఎంత వస్తుంది అనేది మన ప్రపోజల్ అయితే పంపించిన 30 సంవత్సరమే అదే అదే సార్ మాకు ఇంతవరకు ఏ ఒక్క నిధి కూడా నిధులు రాలేవు కదా మా విలేజ్కి ఇంతవరకు మనం అక్కడ చేసే లోకల్ పనులు నీళ్ళు వచ్చిన కాడ చేస్తున్నాము కరోనా చేయవచ్చు నిధులు తగ్గిపోయినాయి కదా కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయింది మళ్ళీ ఇప్పుడు వచ్చే బడ్జెట్ లో మన నిధులు పెరుగుతున్నాయి దాన్ని పెట్టిద్దాం మనం మన అంటే మాకు మీరు దత్తత తీసుకున్నారు కదా అండి మా తుర్తి గ్రామాన్ని నేను చెప్తున్నది మీకు అర్థమవుతుందా పోయినసారి బడ్జెట్ లో పెట్టినప్పటికీ రాలేదు బడ్జెట్ లో డబ్బు లేదు కాబట్టి రాలేదు ఈసారి మెరుగైంది సిచ్యువేషన్ మెరుగైంది కాబట్టి బడ్జెట్ తీసులు వస్తాయి ఫిబ్రవరిలో దీనికి ప్రయారిటీ ఇద్దాం మాకు తీగలకుంట చెర్లకు నీళ్ళండి తీగలకుంట చెర్లకు నీళ్ళు అంటే ఇప్పుడు మన 704 కోట్ల తోటి మన కచలాపురం మేడిపల్లికి వర్షాకాలం నుంచి తుర్తి ఇంక్లూడింగ్ తుర్తి కూడా మనొక స్కీమ్ ను ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలిపారు రేపు జగిత్యాలకు వస్తారు వారు మన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఒక అనౌన్స్ చేస్తారు ఈ దళిత పరిష్కారం అదే ఈ మరి మన నియోజకవర్గంలో దళిత బంధు ఎప్పుడు అమలు అవుతుందండి దళిత బంధు ఇప్పుడు డిసెంబర్ 31 లోపల కొన్ని గ్రామాలు తీసుకోవాలనుకుంటే 100 గ్రామాలు తీసుకుంటారు ఆ తర్వాత మళ్ళా మార్చి తర్వాత మళ్ళా కోరి తీసుకునే అవకాశం ఈ ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా ఆపేశారు కదా మరి ప్రభుత్వం అవును ఇవన్నీ కూడా కొద్దిగా నిధుల ఇంకొక కారణంగా చాలా చోట్ల కూడా అనుకున్న కార్యక్రమాలు జరగలేదు మళ్ళా కొద్దిగా పుంజుకుంటుంది కదా ఎకానమీ అదే అదే కదండి ఇప్పుడు మేము అనేది ఏంటంటే మాకు ఇచ్చిన హామీలు కూడా మాకు దత్తత తీసుకొని కూడా ఎలాంటి అభివృద్ధి జరగకపోవడం ఇప్పుడు మీరు ఒకసారి కలవండి ఇప్పుడు ధర్నా కార్యక్రమంలో ఉన్నాం ఇక్కడ సార్ ఇంకొక చిన్న విషయము మాకు ఈ సెల్ టవర్ విషయము మొన్న అనౌన్స్ వచ్చింది కదా అండి సెల్ టవర్ అండి సిగ్నల్ సరిగా లేకపోవడం మొన్న మేము ధర్నా కార్యక్రమం కూడా చేశాము ఎవరు స్పందించలేకపోయారు అది దాన్ని ఇదివరకే మనం మాట్లాడినాము ప్రభుత్వ దృష్టిలో ఉన్నది ఎప్పటివరకు పూర్తి మంత్రి గారు కుప్పలేశ్వర్ గారు కూడా చెప్పినాము వారు కూడా ఎగ్నార్ చేసి పంపించారు ఇప్పుడు మా విలేజ్ సమస్యలు ఎప్పుడు పరిష్కారం చేస్తారండి